దీనమ్మ ఈ దెబ్బతో బాలీవుడ్లో దడ దడ దడలాడిపోతారు. మన కీరవాణి మామ గురించి తెలిసిందే కదా, ఒక పట్టణం ఒక్కడు హిట్ కొట్టాలంటాడు, అండ్ లాస్ట్లో వచ్చే ఆ డ్రమ్స్, హీరోస్ ఎంట్రీ, అబ్బాబ కొత్త ర్యాంప్ అయ్యా. హలో ఫ్రెండ్స్, ఇది రజిత్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దోస్తి. ట్రిపుల్ ఆర్ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ సాంగ్ లాంటిది, అండ్ కొత్త ర్యాంప్ అంతే. ఆ వయలిన్ సాంగ్, వయలిన్ మ్యూజిక్ ఏదైతుందో, అండ్ హీరోస్ వచ్చే ముందు ఆ డ్రమ్స్ సౌండ్, ఫస్ట్ రామ్ చరణ్, తర్వాత ఎన్టీఆర్, తర్వాత ఇద్దరు కలిసి, అండ్ లాస్ట్లో కీరవాణి భుజం మీద ఇట్లా వేసినప్పుడు వయలిన్ డ్రమ్స్. సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అసలు లో ఎఫెన్స్ అనమాట. అండ్ ఇంకోటి ఆ సెట్టింగ్ సెట్ డిజైన్ కూడా చాలా బాగుంది, అండ్ లాస్ట్గా సెట్ డిజైన్ ఎలా ఉందో అలానే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ చేతులు జరపగానే సాంగ్ ఫినిష్ అయిపోతుంది. గూస్ బంప్స్ మూమెంట్ అనమాట, ఫ్యాన్స్తో పండగ వేసుకోవచ్చు. అండ్ సాంగ్ ఇంత అదిరిందంటే సినిమా థియేటర్లో సినిమా అదిరిపోతుంది. అండ్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 13th అక్టోబర్ అది ఫైనల్ చేసేదనమాట. ఇందులో ఎలాంటి డోకా లేదు, మనం అక్టోబర్లో థియేటర్లో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్యాన్స్కి రచ్చే, అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిందంటే 3 మినిట్స్ తర్వాత మంచి వాయిలిన్ బీజియం ఉంది, ఒకటి వాయిలిన్ ది అసలు చాలా సూపర్ ఉంది. దెబ్బతో బాలీవుడ్లో దడ దడ దడలాడిపోతారు, అసలు ఏం సాంగ్ అబ్బా, అసలు సూపర్ హైలైట్ అనమాట. బాలీవుడ్కి ఉచ్చాడిపోతే రాజమౌళి కెపాసిటీ ఏంటి, మన టాలీవుడ్ ఒక్కసారి బరిలో దిగితే కొత్త ర్యాంపే అనేది ఇప్పుడు బాలీవుడ్కి అర్థమవుతుందనమాట. ఆ రేంజ్లో సాంగ్ ఉంది, అండ్ పిక్చరైజేషన్ కూడా ఎక్సలెంట్, అండ్ లిరిక్స్ అయితే వావ్, సీతారామ శాస్త్రి గారు నిజంగా నమస్కారం పెట్టాలి, అండ్ అంతా బాగుంది. కాకపోతే ఇంకొద్దిగా క్యాచీగా ఉంటే బాగుండేది నాకు అనిపించింది, నా ఫీలింగ్. అండ్ ఇంకా కీరవాణి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మ్యూజిక్ మెస్ట్రో తను, అసలు హైలైట్గా వాయించాడు, అసలు ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా చాలా సూపర్గా ఇచ్చాడు మ్యూజిక్. అండ్ సినిమా థీమ్ ప్రకారమే మన ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు వాటర్, అండ్ రామ్ చరణ్ గారు ఎంట్రీ వచ్చినప్పుడు ఫైర్, అంటే ప్రమోషన్ సాంగ్స్లో కూడా ఆ థీమ్ వదలలేదంటే, అండ్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అసలు మీ ఊహకే వదిలేస్తుంది రాజమౌళి గారు. సో థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాం. ఇది ట్రిపుల్ ఆర్ దోస్తి సాంగ్ రివ్యూ. మా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.